ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో అనుదినము మీరు వర్ధిల్లుతున్నారా? ప్రభునకు మీరు ఎంత సమీపంగా జీవిస్తారో ప్రభు యొక్క కృపను అంత అధికముగా మీరు పొందగలుగుతారు. బైబిల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభునకు తల్లిగా ఉండుటకై నిర్ణయించబడిన మరియా దగ్గరకు దేవదూత వచ్చినప్పుడు, మరియా నీవు దేవుని వలన కృప పొందితివి అనే ఒక చక్కని మాట అక్కడ దేవుని దూత చెప్పడం మనం చూస్తాం. ప్రియులారా, మన జీవితంలో మనము కూడా దేవుని కృపను పొందుటకై పరిశుద్ధులుగాను ప్రభువును వెదికేవారు గాను మనం జీవించడం మన జీవితంలో ఎంతో అవసరమై ఉంది. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ఒక చక్కని వాగ్దానాన్ని తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. మీకా గ్రంథం 7:15, నేను జనులకు అద్భుతములను కనపరుతును అనే వాగ్దానము ద్వారా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి, ఈ వాగ్దానమును స్వతంత్రించుకోండి. ప్రియులారా, ఈరోజు కీర్తన గ్రంథంలో నుండి 18వ కీర్తన 25వ వచనం నుండి 50వ వచనం వరకు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణం అలాగే మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా ఉందువు. దేవుడు మనం దయగలిగి ఉంటే దేవుడు మన మీద దయ చూపిస్తాడట. మనం యథార్థవంతులుగా ఉంటే దేవుడు మన విషయంలో కూడా యథార్థవంతుడిగా ఉంటాడట. ప్రియులారా, మానవ జీవితంలో మనమందరము దయగలిగిన వారిగా ఉండాలండి. ఎదుటి వ్యక్తి బాధలు కష్టాలు చూసినప్పుడు, ముఖ్యంగా మన శత్రువులు కష్టపడుతున్నప్పుడు కూడా అంట మనం ఆనందించకూడదట. మనము దయగలిగిన వారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. యేసు క్రీస్తు ప్రభువు నోట దయగల మాటలు ఉన్నాయంట. అవి విన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారట ఆయన నోట నుండి వచ్చిన ఆ దయగల మాటల కొరకు. కాబట్టి ఈ కీర్తనలో ఈ వచనములో భక్తుడు చెప్తున్నాడు, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. 26వ వచనం, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. సద్భావము అంటే మంచి భావము కలిగిన వారి ఎడల దేవుడు కూడా సద్భావము చూపుతాడట. మూర్ఖులు అంటే చెప్పింది వినని వారు, ఒకటి చెప్తే ఇంకోటి చేసేవాళ్ళు, అంటే వ్యతిరేకంగా చేసేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే గర్విష్ఠులు అని కూడా చెప్పచ్చు. దేవుని వాక్యం చెప్తుంది యిర్మీయా గ్రంథంలో, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అని చెప్తుంది. ఎవరు దేవుని మాట వినరో, ఎవరు దేవునికి లోబడరో, ఎవరు దేవునిని తిరస్కరిస్తూ ఉంటారో వారికి దేవుడు కూడా శత్రువుగా ఉంటాడట. నేను నీకు విరోధిని అంటాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడు. ఇక్కడ చెప్తున్నాడు, మూర్ఖుల ఎడల నీవు వికటముగానుందువు. అంటే ముఖం తిప్పేసుకుంటాడంటండి దేవుడు. మూర్ఖుల్ని చూసినప్పుడు వాళ్ళని చూడాలని దేవునికి అనిపించదట. ప్రియులారా, జాగ్రత్త. మన జీవితంలో మనం దేవునికి లోబడితేనే దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. మనం దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదంటే ఏ పరిస్థితిలో కూడా దేవుడు మనకు మేలు చేయడండి. మనము దేవుని మాట వినేవారమైతే దేవుడు మనకు మేలు చేస్తాడు. ప్రియులారా, మూర్ఖుల ఎడల దేవుడు వికటముగా ఉంటాడనే విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ వచనం, శ్రమపడు వారిని నీవు రక్షించేదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. శ్రమ పడుతున్న బిడ్డల్ని, ముఖ్యంగా నీతి కొరకు శ్రమ పడుతున్న వాళ్ళని, న్యాయం కొరకు శ్రమ పడుతున్న వాళ్ళని, యథార్థముగా జీవించడానికి శ్రమ పడుతున్న వారిని దేవుడు రక్షిస్తాడు. ప్రియులారా, వారి పక్షాన దేవుడు నిలబడతాడండి. యేసు ప్రభు తన మొట్టమొదటి ప్రసంగంలో, కొండ మీద చేసిన ఆ ప్రసంగంలో యేసయ్య చెప్పిన ఒక మాట ఏంటంటే, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తాడు. ప్రియులారా, వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడంటండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్తాడు. అలాగే ఒకవేళ మీరు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే, హింసిస్తూ ఉంటే మీరు సంతోషించి ఆనందించండి అని చెప్తుంటాడు. శ్రమ పడే వారిని దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. శ్రమ పెట్టేవారి మీద దేవునికి కోపం ఉంటుంది అనే సత్యం కూడా మనం తెలుసుకోవాలి. ప్రియులారు, కాబట్టి మనం ఎవరిని శ్రమ పెట్టేవారుగా ఉండవద్దు, శ్రమ పడేవారుగా ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు అని మనకు
జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో మాట చెప్తున్నాను, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా విసిగిస్తూ ఉంటే, శ్రమ పెడతా ఉంటే సహించండి ప్రియులార. సహించుట మన వలన అయితే మనల్ని దేవుడు గొప్పవారిగా చేస్తాడు. సహనము కలిగిన వారినంట రాబోయే దేవుని రాజ్యంలో ఆయన ఏలికలుగా నియమిస్తాడంట. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సహించిన వారుగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తర్వాత 28వ వచనం, నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రియులారా, మన దీపాన్ని వెలిగించేది దేవుడే. మనలో ఒక దీపం ఉంది తెలుసా, మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం. అంటే దేవుడు ఉంచినంత వరకే ఈ దీపం ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం వెలుగుతుంది అంటే అర్థం మనం బ్రతికి ఉన్నామని అర్థం. దీపం ఆరిపోయింది అంటే అర్థం మనం చనిపోయాము అని అర్థం. మన దీపాన్ని వెలిగిస్తుంది ఎవరు? దేవుడే. ప్రియులరా, ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే, నేను బ్రతికి ఉన్నానంటే కారణం ఎవరు? మన ఆత్మ దీపాన్ని వెలిగించి మన బ్రతికిస్తున్నది దేవుడే. నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఎంత గొప్ప విశ్వాసముతో కూడిన మాట ప్రియులారైది. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారు, మీ జీవితంలో ఒకవేళ చీకటి లాంటి పరిస్థితి ఏర్పడితే, కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే, మీరేమంటారు? అయ్యో దేవుడా, నన్ను ఎందుకు ఈ చీకట్లో పడేసావు అంటాం మనం. అంటే దేవుని మీద సణుక్కున్నట్టు అర్థం. నాకే ఎందుకు రావాలి ఇవి? కొంతమంది అంటే చూడండి, అంటే లోకమంతా బాధపడాలి, నేను మాత్రం సంతోషంగా ఉండాలి అనే స్వార్థపు హృదయం అలా మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి ఒక యవనస్తులైన ఒక బాబు చనిపోతే ఆ కుటుంబాన్ని దర్శించడానికి మేము వెళ్ళామండి. మాతోటి కొంచెం స్నేహితుడిగా ఉండే కుర్రోడు అనమాట ఆ కుర్రోడు. వాళ్ళ అక్కోళ్ళు ఎట్లా ఏడుస్తున్నారంటే, నా తమ్ముడికే రావాలా ఇంతమంది ఉండగా అంటుంది. అంటే నా తమ్ముడు బతికుండాలి, మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోవాలని ఆ ఉద్దేశం. చూసారా ఎంత స్వార్థపు హృదయం మనిషిది. అయితే దావీదు అంటాడు, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడు. అంటే నన్ను చీకట్లో విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు కాదు, నా బాధల్లో విడిచిపెట్టే దేవుడు కాదు, నా బాధలన్నింటినీ తీసేసి నాకు ఒక వెలుగుని, సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేసే దేవుడు నా దేవుడు అని దావీదు దేవుని గురించి చెప్తున్నాడు. ప్రియులారా, మరి దేవుని మీద మీ విశ్వాసం ఏంటి? మీ కష్ట పరిస్థితిలో మీరేమని చెప్తారు దేవుని గురించి? దేవుడు నన్ను విడిచిపెట్టాడని చెప్తారా? దేవుడు నాకు సహాయం చేయలేదని చెప్తారా? దావీదు ఎప్పుడు ఆ మాట చెప్పటం ఈ కీర్తనలో ఎక్కడా మనం చూడం. దావీదు అంటాడు, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని చెప్తాడు. అంటే ఎంత గొప్ప విశ్వాసం ప్రియులారా. దేవుని మనస్సు నెరిగిన వాడు దావీదు. అందుకే దావీదు గురించి దేవుడు కూడా అంటాడు, దావీదు ఎవరో తెలుసా? నా హృదయానుసారుడు. అంటే నా మనసులో ఏముందో దావీదుకి బాగా తెలుసు. నేను ఎలాంటి వాడనో దావీదుకు బాగా తెలుసు. దావీదు చెప్పినంతగా నిజంగా దేవుని గురించి ఇంకా బైబిల్లో ఏ భక్తుడు కూడా అంత చెప్పలేదు అనుకుంటాను. దేవుని మనస్సు ఎలాంటిదో స్పష్టంగా చెప్తా ఉంటాడు. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని చెప్తున్నాడు. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ప్రియులారా, దేవుడు సహాయం చేస్తే సైన్యాన్ని నేను జయిస్తాను అంటున్నాడు. ప్రియులారా, జయ జీవితం కావాలంటే దేవుని సహాయం కావాలి. మనం పాపాన్ని జయించాలన్నా, లోక సంబంధమైన ఏ పరిస్థితిని మనం జయించాలన్నా మనకు దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం మనకు తోడుగా ఉంటే సాతాను సైన్యం మొత్తం ఏకమైనా మనం జయించవచ్చు అండి. బైబిల్లో చక్కని వాగ్దానం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, సమాధానకర్త యగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును. అంటే త్వరగానే మీ ద్వారా చితకదొక్కిస్తాడు దేవుడు. అంటే సాతాను సైన్యం మొత్తం ఏకమైనా నేను జయిస్తాను, ఎందుకంటే నా దేవుడు సాతాను సైన్యం అంతటిని నా కాళ్ళ క్రింద పెట్టగలిగిన దేవుడు. చూసారా ఎంత శక్తి కలిగిన దేవుడు ప్రియులారా మన దేవుడు. అందుకే దావీదు అన్నాడు, నీ సహాయం వలన నేను సైన్యమును జయిస్తాను. తర్వాత, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అంటున్నాడు. అంటే సాతాను గడు కొంతమంది జీవితంలో ముందుకు పోకుండా అడ్డుగోళ్ళు కడతా ఉంటాడు. నిజంగా కొంతమంది చూడండి, ముందుకు పోదాం అనుకుంటే వెనక్కి లాగే పరిస్థితి, ఏదైనా చేద్దాం అనుకుంటే అడ్డుగోడ,
ఏదైనా ముందుకు పోదాం అనుకుంటే అడ్డుగోడ. ఇవన్నీ ఎవరు ఆటంకాలు పుట్టించేదంటే సాతాన్ అండి. అపోల్లో యోను అనేవాడు, వాడు సాతాన్ యొక్క ఒక దూత. వాడికి లక్షణం ఏంటి అంటే ఎవరిని ముందుకు పోనీయడు, ముఖ్యంగా దేవుని దగ్గర పోనీయడు, మందిరానికి పోనీయడు. మందిరానికి బయలుదేరగానే నీకు నీరసం తీసుకొస్తాడు, మందిరానికి బయలుదేరగానే నీకు తలనొప్పి తీసుకొస్తాడు, మందిరానికి నువ్వు బయలుదేరగానే బంధువులను తీసుకొస్తాడు. అంటే ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అడ్డు. అయితే ఈ ప్రాకారాన్ని నువ్వు దాటి దేవుని దగ్గరికి వెళతావా లేక ఆగిపోతావా? దావీదు అంటాడు, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటుతాను అంటాడు. చూసారా ప్రియులారా, దేవునికి ఆటంకముగా మీ జీవితంలో వచ్చిన ఏ అడ్డుగోడనైనా మీరు దాటేవారుగా ఉండాలి ప్రియులారా. అటువంటి శక్తి దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మనల్ని జయశాలులుగా నిలబెట్టాడు కానీ ఓడిపోయే వారిగా నిలబెట్టలేదు ప్రియులార. 30వ వచనం, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు అంటే ఒకటి చెప్పి ఇంకోటి చేసే దేవుడు కాదు. ఒక రకంగా మనతో మాట్లాడి ఇంకో రకంగా ఆయన తప్పించుకునే దేవుడు కాదు. యథార్థవంతుడు అవునంటే అవును, కాదంటే కాదు. అదే దేవుని మనస్సు ప్రియులారు. అలాగే ఆయన వాక్కు నిర్మలము, కల్మషముతో కూడింది కాదు, మోసంతో కూడింది కాదు, స్వార్థముతో కూడింది అంతకన్నా కాదు. ప్రియులారా, లోకంలో మనుషులైతే అవసరాల కోసం భలే మోసకరంగా మాట్లాడతారు, కొంతమంది కల్మషంగా మాట్లాడతారు, మనసులో ఓడిపెట్టుకొని బయటకు కొట్టి మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం ఎలాంటిదంటే నిర్మలం, స్వచ్ఛమైనది ప్రియులారా. ఏ మాత్రం ఎటువంటి కల్మషము లేనిది. అందుకే దేవుని వాక్యానికి ఒక పేరు పరిశుద్ధ గ్రంథము అని. అంటే పరిశుద్ధత కలిగింది దేవుని వాక్యం. యెహోవా వాక్కు నిర్మలం, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. ఎవరు దేవుని దగ్గరకు వచ్చినా వాళ్ళందరికీ ఆయన ఆశ్రయముగా, ఆధారముగా, కేడెముగా ఉంటాడు. అయితే మనం దేవుని దగ్గరకు వెళ్ళటం మన చేతిలో ఉంది ప్రియులారా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులో నీకు పరుగెత్తి సురక్షితముగా ఉండును అని చెప్తుంది. అంటే దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి ఎలా ఉంటాడంటే సురక్షితంగా ఉంటాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవునికి దూరమైన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆపదలో ఉంటాడు, అపాయంలో ఉంటాడు. ఖచ్చితం ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తి సురక్షితంగా ఉంటాడు. రూతు నయోమిని వెంబడించి బెత్లహేముకి వచ్చినప్పుడు రూతుని చూసి బోయజు చెప్పే ఒక చక్కని మాట ఏంటంటే, నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లుగా నువ్వు వచ్చావంటాడు. అలాగే కీర్తన గ్రంథం 91:4లో అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అంటాడు. ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఆయన కేడెముగా ఉంటాడు, ఆయన శరణు చొచ్చిన వారికి. తర్వాత 31వ వచనం, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నిజంగా ఎంత చక్కని మాట దావీదు పలుకుతున్నాడు. దేవుడు తప్ప దేవుడు భూలోకంలో ఎవరూ లేరు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఖచ్చితంగా చెప్పింది బైబిల్ గ్రంథము ఒక్కటే ప్రియులార. ప్రియులారా, లోకంలో మనకంటూ సొంత ఇల్లు ఒక్కటే ఉంటుందండి. ఇల్లు చాలా ఉండొచ్చు పట్టణములో, కానీ మన ఇల్లు మాత్రం ఒక్కటే. అలాగే దేవుడు ఒక్కడే ప్రియులారా, దేవుడు ఒక్కడే. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు దావీదు. అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడు ఏడి అంటున్నాడు. తర్వాత అంటాడు, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని చెప్తున్నాడు. అంటే మన దేవుడు తప్ప ఆధారపడదగిన దేవుడు భూలోకంలో ఎవరున్నారు? ప్రియులారా, మీరు గమనించండి, లోకంలో ఆయా దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితుల్లో పూర్తిగా దేవుని మీద ఆధారపడటం వాళ్ళ వల్ల కాదండి. అంటే విశ్వాసము లేని అనుభవం. ఎందుకు దేవుని మీద ఆధారపడలేరు అంటే, దేవుడు నాకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అనే విశ్వాసం లోకంలో ఎక్కడా కనిపించదు ప్రియులారా. అయితే లోకంలో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మంచి జరిగితే దేవుడు చేశాడు, చెడు జరిగితే నా కర్మ అనుకుంటారు ప్రియులారా. కానీ యేసయ్య దగ్గరికి వచ్చేటప్పటికి గ్యారంటీ అనమాట, తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది. ప్రియులారా, ఎంతోమంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు రకరకాల దేవుళ్ళని నమ్ముకున్న వారు అనారోగ్యం వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ గారికి లాభం లేదు అన్నారు అనుకోండి, ఇప్పుడు ఈయనను ఏ దేవుడి దగ్గర తీసుకెళ్తే బతుకుతాడు? ప్రియులారా, ప్రపంచంలో ఎవరికైనా సరే గుర్తొచ్చే ఒకే ఒక్క దేవుడు ఎవరో తెలుసా ఆ సమయంలో? యేసుక్రీస్తు. ఎందుకో చెప్పన, ఆయన ఒక్కడే స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన ఒక్కడే మరణాన్ని తప్పించగలిగిన దేవుడు, ఆయన ఒక్కడే మరణాన్ని గెలిచిన దేవుడు. కాబట్టి ఆపద సమయంలో, ఆ మరణ సమయంలో
ఖచ్చితంగా గుర్తొచ్చే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే ప్రియులారా. అందుకే దావిడ్ అంటాడు, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది అంటున్నాడు. మరి మీ జీవితంలో ఈ దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడా? మీరు దేవుని మీద ఆధారపడుతున్నారా? మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే మన జీవితం ఎంతో నెమ్మదిగా ఉంటుంది, దేవుడు మనల్ని ఎంతో దీవిస్తాడు ప్రియులారా. తర్వాత మనం గమనిస్తే 32వ వచనం, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. చూసారా, మన దేవుడు మనకి బలాన్ని ఇస్తాడండి. నిజంగా ప్రియులారా, వాక్యం చదువుతూ ఉంటే బలం కలుగుతూ ఉంటుంది మనకి, వాక్యం ధ్యానిస్తూ ఉంటే బలం కలుగుతూ ఉంటుంది మన ఎముకలకు, బలం మన ఆత్మకు, బలం మన శరీరానికి, ఆరోగ్యం. చూసారా, అంతా క్షేమాభివృద్ధి పొందుతుందండి దేవుని యొక్క వాక్యము ద్వారా. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నిజంగా ప్రియులారా, లోకములో మనుషుల ప్రవర్తనకి, దేవుని వాక్యానుసారంగా జీవించే ఒక వ్యక్తి ప్రవర్తనకి చాలా తేడా ఉంటుందండి. లోకంలో చాలామంది కూడా ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు అంటే వీళ్ళని నమ్మొచ్చు అంటారు. ఎందుకంటే అది దేవునిని బట్టి ప్రియులారా, దేవుడు మనల్ని యథార్థ మార్గంలో నడిపిస్తాడు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇస్తాను అంటే ఇస్తాం, లేకపోతే లేదు అని చెప్తాం. అంతేగాని ఇస్తాను అని మానేసే పరిస్థితి మన జీవితంలో ఉండదు. అందుకే లోకంలోని వ్యక్తులు కూడా ఎవరు నమ్ముతారంటే ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు నమ్ముతారు, కానీ బయట ఉన్న వ్యక్తిని నమ్మలేడు ప్రియులారా. చూసారా, అంటే మన దేవుడు మనల్ని యథార్థ మార్గం ఎలా నడిపిస్తున్నాడు? ఈ సమయంలో మనకు ప్రశ్న చేసుకుందాం, దేవుని వాక్యానుసారమైన ఆ నడవడి మన జీవితంలో ఉందా? యథార్థ మార్గంలో మనం నడవగలుగుతున్నామా? తర్వాత మనం గమనించినట్లయితే 33వ వచనం, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. మన కాళ్ళను కూడా బలపరిచే దేవుడు ప్రియులారా. నిజంగా దేవుని సన్నిధిలో బలము పొందిన వ్యక్తి నీరసంగా ఎప్పుడు ఉండడండి, అంతకంతకు శక్తిని పొందుకొని ధైర్యంగా ఉంటాడు, బలవంతుడిగా ఉంటాడండి. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ప్రియులారా, మన చేతులకు యుద్ధం చేయటం నేర్పుతాడట దేవుడు. మన యుద్ధం దేంతో చేయాలంటే చేతులతో చేయాలి, ఎలా మనుషులతో కాదండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అని పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. మన చేతులు దేవుని సన్నిధిలో ఎత్తేవిగా, దేవుని కృప కొరకు వేడుకునేవిగా ఉండాలి. మన యుద్ధం ప్రార్థనేనండి. మనం ఆధారపడగలిగింది ప్రార్థనే, మన బలం ప్రార్థనే, మన అండ ప్రార్థనే, మనకంటూ దిక్కు కూడా ప్రార్థనే, యేసయ్యే. కాబట్టి మన దేవుని మీద ఆధారపడితే ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటాడు ప్రియులారా. 34వ వచనం, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. 35వ వచనం, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తికి దేవుడు ఏం అందిస్తున్నాడంటే రక్షణ కేడెం అందిస్తున్నాడట. మొట్టమొదట దేవుడిచ్చేది రక్షణ. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి మొట్టమొదట తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేసిన తర్వాతే ఏదైనా ప్రార్థన చేస్తాడు. అది తప్ప ఇంకేది ఎవరు చేయరండి. అదే లోకంలో అయితే కోరికలు కోరుకుని రావచ్చు, కానీ నేను పాపిని, నన్ను క్షమించు అని అడగగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే ప్రియులారా. ఆ పాపాన్ని ఒప్పుకుంటే మాత్రమే కాదు, పాపని క్షమిస్తాడు ఆయన. మన పాపం ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపాన్ని మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది, రక్షణ కేడ మనకు అందిస్తాడట. ఇక మనకు నిశ్చయిత కలుగుతుంది, నా పాపాలు క్షమించబడ్డాయని. మన ప్రవర్తనలో ఒక మార్పు వస్తుంది, మన మనస్సు మారుతుంది, మారు మనస్సు పొందుతాం. లోకంలోని మనుషులు తమ మనస్సును తాము మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి ఆయా దురలవాట్ల నుండి విడుదల పొందలేకపోతున్నారు, ఆయా పాపం నుండి విడుదల పొందలేకపోతున్నారు, మానినట్టుగా మానుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు. అదే ప్రియులారా, యేసు రక్తము చేత కడగబడిన మనస్సు మారు మనస్సు పొందినదై, నూతన హృదయం పొందినదై, పరిశుద్ధత కొరకు జీవించడానికి ప్రాకులాడుతూ ఉంటుందండి. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులుగా బ్రతకగలుగుతున్నామంటే కారణం యేసయ్య తన రక్తంలో మనల్ని కడిగి రక్షణ కేడి మనకు అందించి ఆ పడిన పాపపు ఊబి నుండి లేవనెత్తి బండ మీద నిలబెట్టాడు. ఇక కాలు మనకు జారదు, ఆ బండ క్రీస్తే. వాస్తవంగా బండ మీద మనం నిలబడితే మనకి ఏదైనా ఆధారం కావాలి, కానీ ఈ బండ ఎలాంటి బండ అంటే మనల్ని పట్టుకునే బండ. దేవుని చేతికి మనం అప్పగించుకుంటే ఆయన చేయి పట్టుకుని నడిపించే దేవుడు. యెషయా 41:10 చెప్తున్నాడు, నా కుడి చేత్తో నిన్ను పట్టుకొని నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచ్చు, నిన్ను నడిపిస్తాను అని చెప్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ప్రియులారా. అందుకే దావీదు చెప్తున్నాడు, నీ రక్షణ కేడెము నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ప్రియులారా, దేవుని కుడి చేయి మనల్ని ఆదుకుంటుంది, దేవుని సాత్వికం మళ్ళీ గొప్ప చేస్తూ ఉంది. 36వ వచనం,
నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారి నశింప చేయి వరకు నేను తిరగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. చూసారా, దేవుడు దావీదుని ఎలా బలపరుస్తున్నాడో కూడా చెప్తున్నాడు. ఒక రాజుగా ఆయన చెప్తున్నాడు, నా పాదములకు చోటు విశాలపరిచితివి, ఇరుకులో ఉండాల్సిన పని లేదు, ఇక నన్ను విశాలంలో పెట్టావు ప్రియులారు. నిజంగా ఒకసారి మీరు గమనించండి, ఇరుకులో ఉంటే నిలబడటం చాలా కష్టం ప్రియులారు, అదే విశాలంలో నిలబడటం చాలా తేలిక. యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, విశాలంలో నిలబడిన వ్యక్తి, యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తి, ఆయా సమస్యల చేత ఇరుకులో నిలబడిన వ్యక్తి. మన దేవుడు మనల్ని ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించే దేవుడు. తర్వాత మనం గమనించినట్లయితే 39వ వచనం, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసితిని. ప్రియులారా, యుద్ధమునకు బలము ధరింపజేసేది దేవుడేనట. ఏ యుద్ధం అంటే ఆత్మ సంబంధమైన యుద్ధం. పౌలు భక్తుడు అంటున్నాడు, మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ అంధకార శక్తులతోనూ, ఆకాశ మండల మందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం అని చెప్తాడు. ప్రియులారా, నిజంగా ప్రతి విశ్వాసికి ఆత్మ సంబంధమైన పోరాటం ఉంది. ఈ పోరాటంలో మనకు బలమునిచ్చి జయమునిచ్చే దేవుడు అంటే దేవుడే ప్రియులారు. ఖచ్చితంగా మనం బలం పొందితే జయించగలుగుతాం. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయకుండా జయించాలని చూస్తూ ఉంటారు, అంటే బలము పొందకుండా జయించాలని చూస్తారు. ఎలా అండి? మన శక్తితోటి మనం ఎలా జయించగలుగుతాం? దేవుని యుద్ధం నుండి బలమును పొందితే తప్పనిసరిగా జయిస్తామండి. అందుకే ప్రతి వ్యక్తి తను ఏ పరిస్థితి మారాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని శక్తిని పొందుతాడు, దేవుని బలమును పొందుతాడు. దేవుని బలంగానే మనం పొందితే మన శత్రువులు వెనకకు మళ్ళీ వెళ్ళిపోతారు, వాళ్ళందరినీ మనం జయించగలుగుతాం. ప్రియులారు, 41వ వచనం, వారి మొరపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయాను, యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇవ్వకుండును. తప్పు చేసి పాపం చేసి దేవునికి మొరపెడితేనంట దేవుడు వారి ప్రార్థన ఆలకించడట. కొంతమంది చూడండి, వారి పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసి ప్రభు నాకు సహాయం చేసి సహాయం చేయ అంటారు. అటువంటి వారికి దేవుని వల్ల ఏ సహాయం దొరకదు, ఇంకా వాళ్ళ ప్రార్థన కూడా పాపంగా మారుద్దట. చూసారా, దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలంటే మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకొని ఇంకెన్నడూ చేయను ప్రభు అని తీర్మానం చేసుకొని అప్పుడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన మనకు బలాన్ని తీసుకుని వస్తుంది. అలా కాకుండా ప్రభు ఈ ఒక్కటి నేను దాచిపెట్టుకుంటాను, ఇది నేను విడిచిపెట్టలేకపోతున్నాను, మిగిలిన వాటన్నిటిని విడిచిపెడతానంటే నీ ప్రార్థన పాపం అయిపోయిద్దట. జాగ్రత్త, మన పాపములన్నీ విడిచిపెడితే మన ప్రార్థన బలం తీసుకువస్తుంది, పాపాన్ని దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు అటువంటి ప్రార్థన వినడు. బైబిల్లో చెప్తున్నాడు, యెషయా గ్రంథ 59వ అధ్యాయం 1వ వచనం, రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచగాలేదు, విన నేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకు మీ దేవునికి మధ్యలో అడ్డముగా వచ్చును అంటాడు. 2వ వచనం అంటాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసినాయి కాబట్టి ఆయన ఆలకింపకున్నాడు అంటాడు. అవును ప్రియులారా, మనం చేసే పాపం వల్ల నష్టం ఏంటి అంటే దేవుని ముఖం ఇక నీకు కనబడదు, దేవుని ముఖం మరుగైపోద్దట. ఇంకా దేవుని ముఖం నీకు కనబడినప్పుడు, దేవునికి మనకి మధ్యలో ఒక అడ్డుగోడల పాపం ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత కేకలు వేస్తే అవతలేపు వినబడుతుంది ప్రియులారా. అందువల్ల మొట్టమొదట మనం చేయవలసిన పని, దేవునికి మనకి మధ్యలో ఉన్న అడ్డుగోడైన పాపాన్ని మనం పడగొట్టాలండి. దాన్ని పడగొట్టితే దేవుని ముఖాముఖిగా చూడగలుగుతాం, దేవుడు చేసే ఏ కృపనైనా మనం పొందుకోగలుగుతాం, దేవుని సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. 42వ వచనం, అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు, అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవము గలగవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందును గాక. దావీదు మనసులో కోరిక కూడా ఇక్కడ చెప్తున్నాడు, నా దేవుడు బహుగా స్తుతి నొందును గాక అంటున్నాడు. నా దేవుడు ఎంతో స్తుతి నొందాలి అని చెప్తున్నాడు. మరి మనం దేవుని స్తుతించే వారుగా మనం ఉండగలుగుతున్నామా ప్రియులారా? మన దేవుడు స్తోత్రార్హుడు ప్రియులారా. 47వ వచనం, ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయి దేవుడు, మీ నిమిత్తం కూడా దేవుడు ప్రతిదండన చేస్తాడు. ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరు మీకు విరోధులుగా ఉన్నారో, వారందరికీ దేవుడు ప్రతిదండన
దయచేసే దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. నిజంగా ఇది ఒక గొప్ప అనుభవం ప్రియులారా. ఎవరైతే మనల్ని అణగద్రొక్కాలనుకుంటారో వాళ్ళకంటే దేవుడు మనల్ని వాళ్ళకు అందనంత ఎత్తుకు దేవుడు లేపుతాడట. నిజంగా ఎంత అద్భుతం అండి. సౌలు దావీదుని ఎంత అణిచివేయాలని ప్రయత్నం చేశాడో, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నేరసిల్లెను అనే మాట అక్కడ రాయబడుతుంది. శత్రువులు నేను అణిచివేయాలని చూస్తున్నారా? భయపడకు, వాళ్ళకి అందనంత ఎత్తుకు దేవుడు నేను లేపబోతున్నాడు. నిజంగా ప్రియుల ఆత్మ సంబంధమైన జీవితంలో గొప్ప మర్మం ఏంటంటే, నీకు ఎవరు కీడు చేయాలని చూస్తారో వాళ్ళందరూ నీకు మేలు చేస్తున్నట్టే లెక్క. నిన్ను ఎంతగా అణిచేయాలని చూస్తారో నువ్వు ఒక రబ్బర్ బంతి లాంటాడు. నిన్నెంతగా కిందకు కొడతారో నువ్వు అంతగా పైకి లేస్తావు. అలాగే సాతాను కూడా ఒకవేళ నేను అణిచివేయాలని చూస్తుంటే, సాతాను నేను ఎంత అణిచివేస్తాడో నువ్వు అంతగా పైకి లేస్తావు. అందనంత ఎత్తుగా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. అంతగా హెచ్చించే దేవుడు. కాబట్టి ప్రియులరా, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. బలత్కర్మ చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. దావీదు మేలు పొందితే వెంటనే ఒక పాట పాడేస్తాడంటండి. దేవుణ్ణి స్తుతించడానికి తన చుట్టూ ఎవరున్నారని ఎత్తుక్కోడు. అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను అంటాడు. నా పక్కన దేవుని తెలియనోళ్ళు ఉంటే వాళ్ళకి నా దేవుడు ఎవరో తెలియాలి, వాళ్ళ మధ్యలో నేను దేవుని గణపరుస్తానంటాడు. సిగ్గుపడ్డండి దావీదు ఎక్కడ దేవుని గురించి. ప్రియులారా, దేవుని గురించి నువ్వు సిగ్గుపడే వ్యక్తివా? అయితే నిన్ను గురించి కూడా దేవుడు తన దూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడట. మనుషులు ఎదుట మనం ఎవరైతే యేసును ఒప్పుకుంటామో, ఆయన తన దూతలతో మహామహిమతో దిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని కూడా వీళ్ళు నా బిడ్డలు అని ఒప్పుకుంటారట. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు నిమిత్తమై మనం ఎక్కడ సిగ్గుపడవలసిన అవసరం లేదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. 50వ వచనం, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ప్రియులారా, దేవుడు మనకి నిత్యము కనికరం చూపుతాడు. దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించండి. ప్రభు మనల్ని ఇంతమంది ప్రజల్లో నుండి ఎన్నుకున్నా అంటే నిజంగా దేవుడు మనకు ఎంత కృపనిచ్చాడో కదా. ఇప్పుడు వాస్తవంగా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారంటే చాలా కొద్దిమంది అండి. మరి యేసు ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే వాళ్ళలో కూడా ఇంకా కొద్దిమంది అండి. మరి ఇంతమందిలో దేవుని కొరకు నువ్వు నిలవబడ్డావే, నిజంగా నువ్వు ఎంత ధన్యురాలువో తెలుసా? అందుకే ద్వితీయోపదేశకాండంలో మోషే అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని చెప్తా ఉంటాడు. ప్రియులారా, దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవిస్తే అంతకంటే ధన్యమైనది, అంతకంటే ఐశ్వర్యం ఈ లోకంలో ఇంకోటి లేనేలేదు. యెహోవా యందలి భయం వారికి ఐశ్వర్యం అని బైబిల్లో చెప్పబడతా ఉంది. దేవుడు మనకు అంత కృపనిచ్చాడు. సద్వినియోగం చేసుకుందాం. పరలోకమందు మనం ఉన్నతమైన స్థానంలో ఉంటాం, ఈ లోకంలో కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవిద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒకసారి మనం మనల్ని ప్రభు చేతికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారో తండ్రి, ఈ బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన నీ ఆత్మతో నింపండి ప్రభువా, నీ బలము వీరికి ధరింపచేయండి తండ్రి. వారు ఏ స్థితిలో పడిగి ఉన్నారో ఆ స్థితి నుండి లేవనెత్తండి ప్రభువా. అనారోగ్యంతో పడి ఉన్న బిడ్డలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఏసుక్రీస్తు మహిమ వారిని తాకునుగాక, ఏసుక్రీస్తు ప్రసన్నత వారిని తాకునుగాక, దేవుని యొక్క అభిషేకం వారిని తాకునుగాక. దురాత్మ యొక్క కాడి ఏసు నామములో దేవుని అభిషేకమును బట్టి నీవిచ్చిన అధికారాన్ని బట్టి విరగొడుతున్నాను ప్రభువా. ఈ కుటుంబానికి సమాధానము దీవెన దయచేయండి, రక్షణ దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సమస్త చీకటి అపవాది క్రియలు నిర్మూలించండి పరిశుద్ధాత్మదేవ. బిడ్డలకు మీరు వెలుగును దయచేసి, సంతోషం సమాధానం దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభుకు నమ్మకస్తులుగా జీవించండి. దేవుని సన్నిధిలో దేవుడు చేసే మేలు అనుభవించండి. అలాగే మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0003726. అందరికీ సమాధానము కలుగును గాక. గాడ్ బ్లెస్ యు.